మధ్య ప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ అంటారు. ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించడానికి అమెరికా ఎత్తుగడ వేస్తుంది అనేది రష్యా ఆరోపణ. ఎందుకు అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయడాన్ని రష్యా తప్పుబడుతోంది, ఖండించటమే కాదు ఆపేయమంటుంది. హమాస్ తీవ్రవాదులు చేసిన దాడిని గురించి రష్యా మాట్లాడదు. హమాస్ తీవ్రవాదుల చేతిలో 240 మంది బందీలుగా ఉన్న దాని గురించి కూడా మాట్లాడదు. అదంతా వాళ్ళ హక్కు అన్నట్టే ఫీల్ అవుతుంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ దాడి చేస్తే అది తప్పు, హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయడం తప్పు, మానవత్వానికి మాయనమచ్చ, లేకపోతే దానికి అమెరికా వాడి పాత్ర ఉంటుంది, యూరప్ వాడి పాత్ర ఉంటుంది. ఎస్, ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ కనుక అమెరికా యూరప్ కనుక దాంట్లో అండగా నిలబడిపోతే రేపు పొద్దున వాళ్ళ దేశాలు కూడా ఇదే అవుతాయి. రష్యా వాడికి వాళ్ళ రోజున ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేశాడు, భవిష్యత్తులో ప్రాబ్లం వస్తుందనే దాడి చేస్తే, ఏకంగా తమ దేశంలోకి వచ్చి సాధారణ ప్రజల్ని చంపేస్తే కూడా ఇజ్రాయెల్ నోరు మూసు కూర్చోవడానికి వాడు ఏమన్నా అంత చేతకాని చవట. అట్లాంటి చవటల మాటలు మాట్లాడటం అన్నటువంటిది పుతిన్ లాంటి వాడికి వీరోచితమా అంటే వీరత్వం కాదు, ఇప్పుడు అర్జెంటుగా బీరత్వం వచ్చినట్టు కనబడుతోంది.